నమస్తే, వెల్కమ్ టు ఏవియన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్. చెయ్యి చాచి అడుక్కునే యాచకులే వాళ్ళు. దివ్యాంగత్వం వలనో, వయసు పెరిగిపోయి పని చేయలేని స్థితి వలనో, సమాజంలో పెరిగిపోయిన పేదరికం వలనో, కారణం ఏదైనా భిక్షమెత్తుకొని కాలం వెళ్లదీసే యాచకులే వాళ్ళు. ధనిక, పేద, నిరుపేద లాంటి పదాలన్నిటికీ అతీతులు వాళ్ళు. అందరిలాంటి జీవితాన్ని దేవుడు తమకివ్వకపోయినా దైవత్వం నిండుకున్న మనసు వారిది. అందుకే అదే దేవుని గుడి నిర్మాణం కోసం యాచకులే దాతలయ్యారు. చెయ్యి చాచి అడుక్కునేవారే చెయ్యి అందించి ఆ రామయ్య గుడి కోసం సాయమయ్యారు. తమకు గూడు లేకపోయినా ఆ రామయ్యకు గుడి కట్టించాలనుకునే యాచకుల చిరకాల కల నెరవేరింది. కాశీకి చెందిన కొందరు యాచకులు అయోధ్య రామాలయానికి 450,000 విరాళంగా ఇచ్చారు. ఆలయ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్న చిరకాల వాంఛ తీర్చుకున్నారు. ఆలయ నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ సమర్పణ్ నిధి క్యాంపెయిన్ నిర్వహిస్తున్న క్రమంలో 2020 నవంబర్లో కాశీలోని కొందరు యాచకులు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చారు. అయోధ్య రాముని గుడి నిర్మాణం కోసం తమకు ఉడతాభక్తిగా ఏదైనా సాయం చేయాలని ఉందని తమ మనసులోని మాటను బయటపెట్టారు. వారి మాటలు విని తొలుత అధికారులు సంశయించిన తర్వాత యాచకులు విజ్ఞప్తి మేరకు విరాళం స్వీకరించేందుకు అంగీకరించారు. దీంతో కొన్ని రోజుల తర్వాత కాశీ ప్రావిన్స్లోని 27 జిల్లాలకు చెందిన మొత్తం 300 మంది యాచకులు 450,000 రూపాయలను ఈ విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వైద్యనాథ్ అనే యాచకుడు మాట్లాడుతూ తాను 30 ఏళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి ఏ పని చేయలేని స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. నాటి నుంచి యాచక వృత్తితోనే పొట్టపోసుకుంటున్నట్లు తెలిపాడు. అయోధ్య రామాలయం కోసం నిధుల సేకరణ విషయం తెలియగానే తాము పాలు పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి తాము కూడా హాజరవుతానని కూడా తెలిపాడు. మరోవైపు 1,000 మంది చెప్పులు కుట్టేవాళ్ళు, స్వీపర్లు కూడా రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చి శ్రీరాముని గుడి నిర్మాణంలో భాగమయ్యారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.